టీసీఎంఎస్ డైరెక్టర్ పదవికి వైఎస్ఆర్సీపీ పట్నా గణపతిరావు రాజీనామా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లగ్రామానికి చెందిన పట్నాల గణపతిరావు డీసీఎంఎస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన గణపతిరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వైఎస్ఆర్సీపీలో చేరానని 2019లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత తనకు డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి లభించిందన్నారు. వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని తన రాజీనామా లేఖను అధికారులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చిన మీ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ, నేను వైఎస్ఆర్ పార్టీలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కోల్పల్లో జాయిన్ అయ్యాను. నేను అప్పటికే నా భార్య ఎంపీటీసీ ఇండిపెండెంట్గా నెగ్గాం. ఎంపీటీసీ పదవిలో ఉండగానే జగన్ గారి పాదయాత్రలో మేము జగన్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 2019 ఎన్నికల తర్వాత నాకు డీసీఎంఎస్ డైరెక్టర్గా పదవి లభించడం, అలాగే వెల్లా సొసైటీ చైర్పర్సన్గా పదవి స్వీకారం చేశాను. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల స్థానికంగా ఉన్న కార్యకర్త విభేదాల వల్ల డీసీఎంఎస్ డైరెక్టర్కి రాజీనామా చేస్తున్నాను అని తెలియజేయడానికి మీ మీడియా మిత్రులందరినీ నేను ఆహ్వానించడం జరిగింది. ఈ ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్ పార్టీ విధేయుడిగా పనిచేస్తూ మీ అందరికీ తెలిసిందే నేను ఎంత క్రియాశీలకంగా పనిచేశాను అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అయితే స్థానికంగా కొంతమంది కార్యకర్తల వల్ల విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాల వల్ల డీసీఎంఎస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియదు.